జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు మూడు రాజధానులకు స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే మూడు రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా? నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ లంజా, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అర్థమైందిగా? రా, ఒక మొట్ట పుడితే రేపు వైజాగ్ లో రా. నువ్వు ఆ మూడు రాజధానుల ఖర్చును అడ్డుకో. నా కొడక నేను సలాం కొడతా నీకు. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా లుచ్చాలకే లుచ్చా, లుచ్చాకే పరమ లుచ్చావాడు. అలాంటి వాడి గురించి మీరు నన్ను అడుగుతున్నారు, కానీ నేను ఆంధ్రప్రదేశ్ తెలియాలి కాబట్టి నేను చెప్తాను. వాడు ఏదైతే వైసీపీ వాళ్ళు మాట్లాడమంటేనే మాట్లాడని చెప్తున్నాడు. పెంట తినమంటే తింటావా? తాగితే తల్లి పెళ్ళాం అయిద్దా? తాగేసి నీ జగన్మోహన్ రెడ్డి పిచ్చ బ్రాండ్లు అమ్మాడే. ఆ పిచ్చ బ్రాండ్లు తాగేసి పిచ్చ నా కొడుకులాగా పిచ్చి కూతలు కూసావు. అహంకార మదంతో కొవ్వు పట్టి గిలా 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 కొట్టుకున్నావు గత 5 సంవత్సరాలు కన్ను మిన్ను తెలియకుండా. జగన్మోహన్ రెడ్డి నీ వెనకమాల ఉన్నాడు. ఈరోజు ఏమైపోయాడు ఆ జగన్మోహన్ రెడ్డి? పార్టీ నీ వెనకమాల ఉందన్నావు. ఏమైపోయింది ఈరోజు? పార్టీ ఏది? పార్టీ నాయకులు ఏంటి? కనీసం నీకు ఒక కార్యకర్త కూడా సంఘీభావం తెలపట్ల. నీ బతుకు జడ, అది నీ బతుకు. ఈరోజు నీ భార్య ప్రెస్లో మాట్లాడుతూ ఉంది. ఒక సోషల్ మీడియాలో చూశాను నేను. లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని మొగుడిని పోలీసులు తీసుకెళ్తే లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడతారా ఏంటి? కులం దళిత కులం, దళిత కులం అంటా ఉంది. దళిత కులం అయితే వదిలేయాలా? తప్పు కాదా? ఈ తప్పు ఎవరికైనా తప్పే. చట్టం ఎవడి చుట్టం కాదు. అది నేను బీసీ అనా, నీ మొగుడు ఎస్సీ అనా, లేకపోతే ఇంకొకడు ఓసీ అనా, ఇంకొకటనా, ముస్లిం అనా, మైనా, అట్లా ఏమి ఉండవు ఇక్కడ. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. చట్టం ఎవడి చుట్టం కాదు. ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నాం. తాలిబాన్ల ప్రభుత్వం పోయి దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. ఈరోజు బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక చెత్త నా కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో. వాడిని ఎప్పుడా అని ఎంతోమంది ప్రజలు ఎదురు చూశారు. అన్ని కారు కూతలా. నిజంగా ఒక అబ్బకే పుట్టావరా నువ్వు? అసలు మీ అమ్మ నీ అయ్యకే కనిందా? ఎంతోమందికి డౌట్. అది నిజంగా ఒక మనిషికి పుట్టావా అనే డౌట్. అట్టా ఉంటావు నువ్వు ఒక ముళ్ళ పందెల్లే. పిచ్చివాగుడు, కారు కూతలు. ఎన్ని కోట్లు తీసుకున్నా, ఎన్ని కోట్లు ఇస్తే నువ్వు అట్లా మాట్లాడావో. ఎన్ని వీడియోలు నర్రాలు తెగిపోతా ఉండేవి నీ వీడియోలు చూస్తున్నప్పుడల్లా. ఈరోజు నిన్ను వదిలేయాలా? కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు పట్టుకుంటే అన్న మాటలు మార్చిపోతాయా? కాళ్ళు పట్టుకుంటే దెబ్బతిన్న మనోభావాలు మంచిగా అవుతాయా? అది కాబట్టి నువ్వు పిచ్చిగా నువ్వు ఏడ్చినా, ముసలి కన్నీరు కార్చినా, దండాలు దాసుకలు పెట్టినా వదిలేదేమీ లేదు. మేము కావాలని చేసింది అంతకన్నా ఏమి లేదు కూటమి ప్రభుత్వం. చట్టం ఎవడు చుట్టము కాదు. పెద్ద చిన్న గౌరవం లేకుండా తప్పులు పిచ్చి తప్పులు మాట్లాడి, తప్పుడు స్ట్రోలింగ్ చేసి, తప్పుడు వీడియోలు పెట్టావు కాబట్టి, తప్పుడు మాటలు మాట్లాడావు కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇంకా అనుభవిస్తావు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇంతకన్నా మంచి రుచి చూద్దు. కానీ ఏ పార్టీలోనైనా కూడా మాట్లాడితే మాట మాట్లాడమని ఎవరైనా చెప్తారు, కానీ అంత కటికి బూతులు తిట్టమని మాత్రం ఏ నాయకుడు ఎవరికి చెప్పరండి. ఇవాళ నేను వైఎస్ఆర్సీపీలో నేను పనిచేసి వచ్చాను. నేను కూడా సోషల్ మీడియాలో కంటిన్యూగా ఎన్నో స్పీచ్లు ఇచ్చాను. కానీ మాకు ఇచ్చిన ఆదేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బూతులు లేకోకుండా మాట్లాడండి అని చెప్పేసి నాకు కూడా చెప్పారు సోషల్ మీడియాలో. వాస్తవాలు చెప్పుకోవాలి. ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను ఎందుకు మాట్లాడండి నేను చెప్తానండి. అతను వచ్చేటప్పుడు ఒక రబడీ షేటర్ అనకూడదు, కానీ ఒక గంజాయి అమ్ముకునే వ్యక్తిలాగా, లేకపోతే పిల్లలను తీసుకెళ్ళిపోయి అమ్ముకునేవాళ్ళలాగా, లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలను మానభంగం చేసేవాళ్ళ కొడతాడు వాడు మొహం. అంటే నేను అసలు ఆ మాట అనకూడదు వాడు అని. అంటే వాడు మాట్లాడిన మాటలు బట్టి మాట్లాడుతున్నాను. అలాంటి వాడు వాళ్ళు మాట్లాడాడంటే, కొడాల నాని గారు మాట్లాడాడు, బాగా ఫేమస్ అయిపోయాడు, మినిస్టర్ చేశారు, ఆయన మంచి స్థాయిలో ఉన్నాడు. కొడాల నాని ఆయనకు ఫాలోవర్స్ బాగా ఉన్నారు. నేను మాట్లాడితే ఇంకా ఫాలోవర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది కూడా వైఎస్ఆర్ గవర్నమెంటే. జగన్మోహన్ రెడ్డి నాకేదో మంచి పోస్ట్ ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకో తప్పు ఉంది. ఇప్పుడు నువ్వు మాట్లాడమని చెప్పకపోయినా మాట్లాడినోళ్ళని ఖండించకపోవడం కూడా తప్పే. yes ఇప్పుడు నువ్వు మాట్లాడిన తప్పు ఆ మాట మాట్లాడకూడదు అని ఖండించాలగా. ఇప్పుడు అదే ఒక్కసారి ఖండిస్తే రెండోసారి మాట్లాడరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ప్రజా జీవితంలో వచ్చారు కాబట్టి మాట్లాడు, తప్పులేదు. ఆయన అదే ఏం మాట్లాడాలి, లిమిట్ దాటి మాట్లాడకూడదు, రాజకీయం వరకే మాట్లాడాలి. ఆయన పెళ్ళాం ఏమో తెలుసా, లేదా వాళ్ళ పిల్లలు తెలుసా, వాళ్ళ తల్లి తెలుసా? ఇంత దుర్మార్గమా అసలు? ఇది అమ్మా నాన్నకి పుట్టినోడేనా వీడు? ఒక నిజంగా అమ్మా నాన్నకు పుట్టినోడైతే రాజకీయంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఎవరిని మాట్లాడరు. తను మాట్లాడిన దానికి ఒక శ్రీరెడ్డి సమాధానం చెప్పింది. ఇవాళ బోరుగడ్డ అనిల్ మాట్లాడబట్టే మన ఒక రవిడీలాగా జనాలు పోల్చుకుంటున్నారు. మన అసలు మనకు వాల్యూ లేకోకుండా పోతుంది. ఇలాంటి వాళ్ళని మాట్లాడొద్దని చెప్పాను అని చెప్పేసి రికార్డుగా ఉంది. ఏది ఆ రోజున అంటే ఆమె అంతకన్నా ఘోరంగా మాట్లాడితే నేను ఆమె ఇస్తాను నేను చెప్పను అంటే వాళ్ళల్లో నేను ఫస్ట్ నేను సెకండ్ అనుకుంటే వెళ్ళే వాళ్ళలో ఆడ ఇంకా ఈవిడి కన్నా ఘోరంగా మాట్లాడతారని చెప్పి ఈవిడ చెప్పింది చెప్పింది అంటే నేను అసలు అతను మాట్లాడింటేనండి ఆ టైంలో అసలు అది ఎంత అధికార పార్టీ ఉన్నా కూడా వీడు ఎందుకని కేసు పెట్టట్లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా చాలా లేట్గా చేశారండి. వాళ్ళని అరెస్ట్ చేసి పబ్లిక్లో తీసుకొచ్చి చెప్పులు తీసుకొని రాళ్ళు తీసుకొని చంపలు పగలగొట్టాలి వాడిని. ఎందుకంటే ముందు ప్రజా జీవితంలోకి రావాలంటే ముందు మంచి మర్యాద మానవత్వం నేర్చుకొని రావాలి. చెత్త నా కొడుకుల్ని, రౌడీ షేటర్ని, లేదా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి నా కొడుకుని తీసుకొచ్చి ఇలా మాట్లాడిస్తే, ఎంటర్టైన్ చేస్తే సజ్జలు లాంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థ పాడైపోయి వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు 4 నెలలు కడు మూసుకుంటూ వస్తాం, 4 ఏళ్ళు వస్తాయి, 5 ఏళ్ళు వస్తాయి అని. అది నిజంగా మీరు ఇలాంటి ఖండించి ఇలాంటి లేకుండా వస్తే వచ్చేవాళ్ళేమో. కానీ అసలు మీరు ఇలాంటి చెత్తనే, ఇలాంటి ఒకళ్ళే కాదండి, అనిల్ కుమార్ గారు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియా రెచ్చిపోయి మాట్లాడారు. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తే ఏం చేయలేరని పంచి ప్రభాకరే కావచ్చు, అలాగే మన విజయవాడలో కొంతమంది నాయకులు చాలా మంది ఉన్నారు, రజనీ కొత్తపల్లి రజనీ గారు కావచ్చు, అలా ఎంతో మంది మాట్లాడారు. కానీ రేపటి రోజున వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలే బుద్ధి చెప్తారు, రెడీగా ఉన్నారు. అది అంటే బోరుగడ్డ అనిల్ చేసినటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ అతను నోరు కానీ చాలా చండాలమైనటువంటి వాయిస్. అంటే నా 29 ఏళ్ళ జర్నలిజం కెరీర్లో అంత వరస్ట్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడాలి. చాలా చండాలి, పెంట నోరు అనమాట అతనిది. దానివల్ల ప్రజలందరూ విసిగిపోయారు అతను చూసి. అంటే మనం చూస్తాను కానీ ఒక అసహ్యమైనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు పొలిటికల్లో యాస్పిరెంట్స్లో అంటే వాడు అనేది అందరూ ప్రజలంతా అలాగా డిసైడ్ అయిపోయి. అంటే అతని భాష అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు డూ డా అనొచ్చు, లేదంటే అరే తురే కూడా అనే పరిస్థితి కూడా వచ్చేసింది. తెలంగాణలో అయితే సన్నాసిని కూడా అనుకుంటున్నారు, అది వాళ్ళకి బూతు కాదు మనకి బూతు. సరే వాట్ ఎవర్ మేబీ. అయితే ఇతను ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టి, అసహ్యంగా తిట్టి, వీడేదో పెద్ద రౌడీలాగా తలలు తీసుకొస్తా, కాళ్ళు ఎదురుకొస్తా, నేను మా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే వెళ్ళి అవ్వడాన్ని ఎత్తుకొస్తా, అరగంటలో మొత్తం లేపేస్తా, ఇలాంటిదంతా కూడా ఇది చూసి ఇప్పుడు వాడి స్థాయికి వాడు మాట్లాడే భాషకి సంబంధం లేదని వాడి పట్ల విసిగిపోయి అసహ్యం పెంచుకున్నారు వాడి మీద. గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్లలో ఇతను మాట్లాడిన ప్రతి మాటకి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది వీళ్ళకి. చేయకపోతే డెమోక్రసీ దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు కూడా అతనికి సరైనటువంటి శిక్ష పడాలి, తర్వాత ఎవరు ఇలా ఉండకూడదు అనేది ఎందుకు కోరుకుంటున్నారంటే డెమోక్రసీకి ఇలాంటి వాళ్ళు ప్రమాదకారులు. ఎందుకు ప్రమాదం అంటే డెమోక్రసీ అనేది గవర్నమెంటు పరిపాలన చేయాలి, ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలో ప్రతిపక్షం చెప్పాలి, ప్రతిపక్షం కోరుకోవాలి, వాళ్ళు తప్పులు చేస్తే తప్పులను విమర్శించాలి, ఇది డెమోక్రసీ. ఇలాంటి డెమోక్రసీ అనే రాజకీయంలోకి ఇలాంటి చీడ పురుగులు రావడం వల్ల వ్యవస్థ నాశనం అవుతుంది. వ్యవస్థ నాశనం ఎలా అవుతుందంటే ఇలాంటి వాళ్ళ కోసం నాయకులు ఆలోచించి ప్రజల కోసం ఆలోచించడం మానేస్తారు. అందువల్ల ఈ బోరుగడ్డ అనిల్ అనే అతన్ని ఎందుకు 15 కేసులు పెట్టారు అతని మీద గుంటూరులో, 3 కేసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారని, పోలీసులు అంత ఆశామాషికేం వదలరు. 1, 2 అరెస్ట్ చేసిన రోజునే గట్టి ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు కూడా లీగల్గా ఇబ్బందులు ఉంటాయి. సో ఇది ఎరాని కూడా అనుకోవచ్చు. ఈ కేసులో వెంటనే తీసుకొచ్చి వెంటనే మీరు సెంట్రల్ జైలుకి పంపించేసారు, రిమాండ్ విధించారంటే ఎర కూడా అనుకోవచ్చు కదా. ఇది అప్రూవర్గా మారాడు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది, పలానా వాడు చేశాడంటే వాడు ఎవడో తీసుకురావాలనేది పోలీసులు వ్యూహం అయ్యి ఉండొచ్చు కదా. పోనీ ఇక్కడ వీళ్ళు అనుకున్నది జరగలేదు, ఇంకా 12 కేసులు ఉన్నాయి కదా, 12 కేసులు అయితే ఇంకా కేసులు వస్తాయి, ఇంకా పెట్టడానికి అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పాపాలు చేసేసాడు అతను. అంటే యాక్చువల్గా విదేశాల్లో చదువుకున్న వాళ్ళు చాలా హుందాతనంగా చాలా పద్ధతిగా మాట్లాడతారు. నేను లండన్లో చదువుకున్నాను, అక్కడ లా పూర్తి చేశాను, నాకు అన్నీ తెలుసు, నేను సర్వాంతర్యామిని, నాకున్న జ్ఞానం ఎవరికీ లేదు ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఆల్ రైట్స్ ఐ హ్యావ్ అవైలబుల్ అన్నట్టుగా అతను విచ్చలవిడిగా బూతులు మాట్లాడడం. అసలు విదేశాల్లో చదువుకున్న వ్యక్తి లక్షణాలు ఇతనిలో ఏమైనా ఉన్నాయంటారా? అతను అసలు లండన్లో చదువుకున్నాడు, అది క్వశ్చన్. అది అంటే కంపారిటివ్లీ మన దేశంతో పోలిస్తే, అంటే నేను ఎక్కడ మన దేశాన్ని నేను కించపరచట్లే, ఆ యూరోపియన్ కంట్రీస్లో ఆ పక్కకి వెళ్తే అమెరికాలో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది, వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటుంది, భాష కూడా వొకాబులరీ కూడా వాళ్ళకి ఎంతవరకు మాట్లాడో తెలుస్తుంది. ఇతను ఏదో బహుశా వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటాడు, వెంటనే వచ్చేసి ఉంటాడు, పంపించేసి ఉంటారు. చదివాడు అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఒకవేళ చూపించుంటే అతను నేను లండన్లోనే లా చేశానని అతను చూపించుకున్నట్లయితే అంతగా అష్టదరిద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక పనికి మాలోడు, చదువు రానోడు, అజ్ఞాని ఏదైనా మాట్లాడాడంటే ఓకే, అడికి తెలియక మాట్లాడాడనుకోవచ్చు. ఇతను నిజంగా లండన్లో లా చేస్తుంటే ఇలాంటి భాష మాట్లాడుతున్నాడంటే ఇంతకన్నా క్రూయల్ మైండ్ ఇంకొకటి ఉండడు, ఇంతకన్నా దరిద్రుడు ఇంకొకటి ఉండడు. కాబట్టి ఇతను వరస్ట్ ఫెలో ఒక విధంగా చెప్పాలంటే. సో ఇతనిది ఇల్లలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండుగ. బోరుగడ్డ అనిల్కి అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది వ్యవస్థ. ఇది ఇది ప్రారంభమే, అంతం అప్పుడే అవ్వదు, అంతం కూడా కాదు. అది 5 ఏళ్ళు సాగుద్ది. ఎందుకు సాగుద్ది అంటే ఇంకా 12 కేసులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లోకేష్ కానీ ఎవరు గాజులు తొడుకుని కూర్చోరు. అంటే మన ఇంట్లో వాళ్ళు అంత మాట అనేస్తే మనం ఊరుకుంటామా? అందుకని వీళ్ళే ఊరుకోరు, ఊరుకోవాలని కార్యకర్తలు కూడా కోరుకోరు. తర్వాత మాలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. అంటే మేము టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏది కాదు. ఒక జర్నలిస్ట్గా, ఒక సమాజ శ్రేయస్ కోరుకునేవాళ్ళుగా, డెమోక్రసీ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అలాంటి వాడికి తగిన శిక్ష పడాలని కోరుకుంటాం. ఎస్సీ అయినంత మాత్రాన చట్టానికి న్యాయానికి ఏ కులమైనా ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ కులం కంటే ముందు పాలకుడు పాజిటివ్ నేచర్లో ఉన్నాడు, అంతే తప్ప ఇతను ఎస్సీ కాబట్టి ఎవరైనా తిడతాం, ఎవరైనా చంపేస్తా ఉంటే అది కాదు. కాదు, దీని వెనకాలైనా చంద్రబాబు నాయుడు కుటీల రాజకీయం ఉందా అంటే ఫ్యూచర్లో బోరుగడ్డ అనిల్ అనేవాడు ఇంకా చాలా పెద్ద నష్టంలోకి వెళ్ళిపోతున్నాడా అనేది కూడా ఒక కోణంలో మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే తుఫానుకు ముందు ప్రశాంతత అంటారు చూసారా, అది కూడా నాకు కనపడుతుంది. ఒక పక్క తుఫాను ముందు ప్రశాంతత ఏంటంటే తుఫాను వచ్చే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అత్తారింటికి అల్లుడు అని చెప్పి ముందాక చెప్పాను మీకు, అత్తారింటి అల్లుడు వెళ్ళి వచ్చినట్టు వీళ్ళు వెళ్ళి వచ్చేసారు. దీని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే బోరుగడ్డ అనిల్ అనేవాడు ఇంకా ఆంధ్రాలో ఉంటాడా? బోరుగడ్డ అనేవాడికి రానున్న ప్రమాదం దీని ద్వారా ఏమైనా చూపిస్తున్నారనేది కూడా నాకు ఒక డౌట్.